నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ బ్రహ్మనాయుడు మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య గారి శకం ముగిసింది నిన్నటితో ఆయన అంత్యక్రియలు ముగిశాయి అయితే ఆయన గురించి ఇప్పుడు చెప్పుకోదగ్గ ఒకే ఒక్క గొప్ప విషయం ఏంటంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ సంక్షేమ పరిపాలన ఏదైతే ఉందో అది పూర్తిగా కొనుజేటి రోషయ్య గారి క్రెడిట్ కిందే వస్తుంది అని చెప్పి రా ఆర్థిక నిపుణులతో పాటు రాజకీయ నిపుణులు కూడా అంటూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాం ఆయన ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి కరెక్ట్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారు సరైన టైంకి పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు అన్ని ప్రజల ఆస్తులు అమ్మేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు మరి ఆ పరిస్థితి మొత్తం చూస్తుంటే సరైనటువంటి ఆర్థిక నిపుణులు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మరి నా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెడ్డి గారికి వెన్నంటే ఉండి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మరి కొనిజేటి రోషి గారి యొక్క పరిపాలనా దక్షకుడు పేరు పేరుంది ఆయనకి ఆయన యొక్క ముందస్తు చూపు బడ్జెట్ని ఎలా ఎలికేట్ చేయాలి ఏ పథకానికి ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు సంక్షేమ పాలన అందించడానికి మొట్టమొదటి కారణం హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోషయ్య గారిదే అని చెప్పేసి మరి రాజకీయ నిపుణులు పూర్తిస్థాయి అభిప్రాయపడతా ఉన్నారు మరి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షేమం అంటే ఇక మీదట గుర్తొచ్చేది కొనిజేట రోషయ్య అని చెప్పేసి ఆర్థిక నిపుణులు ఉంటా ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి గారికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో మరి అంతకన్నా ఎక్కువ క్రెడిటే రోషయ్య గారికి ఇవ్వాలి అని చెప్పేసి రోషయ్య గారి అభిమానులు కూడా మరి అంటం ఏదైతే ఉందో అది కాస్త చర్చనీయాంశంగా మారుతూ ఉంది కూడా చూద్దాం రాబోయే రోజుల్లో రోషయ్య గారి పేరు మీద ప్రభుత్వం ఏదన్నా మరి ఏదైనా ఆయన జిల్లాకి ఒక జిల్లాకి ఆయన పుట్టినటువంటి గుంటూరు జిల్లాకి పేరు పెడుతుందా మరి లేకపోతే ఆయన యొక్క స్మారకం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే అంత సంక్షేమాన్ని అందించినటువంటి అంత ఆర్థిక నిపుణుడిగా ఉన్నటువంటి అంత గొప్ప నాయకుడు యాభై సంవత్సరాల ప్రజలకి నిజాయితీకి సేవలు అందించినటువంటి ఆ నాయకుడిని మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా గౌరవిస్తాయో వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చూస్తూనే ఉండండి మీకే విశ్లేషణ కార్యక్రమం